Hi friends, iroju manam excel lo filters gurinchi telusukundam. Idi beginners kosame chaala mandi filters pettadam ibbandulu paddam gamanisthunnam vaalla kosam ee video chestunnanu. Idi man daggara oka shopping sambandhinchina data undi. Ikkada persons unnaru, vaallu purchase chesina item undi, enni konnaru, enta, ee date ni purchase chesaru, ivi unnayi. నేను ఇప్పుడు ఒక ఐటెంకి ఫిల్టర్ పెట్టాలి, అంటే ఈ ఆరెంజ్ అనేది ఎవరు కొన్నారో తెలుసుకోవాలనుకున్నాను. దానికోసం ఏం చేస్తానంటే నాకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫిల్టర్ అనేది డేటాలో ఉంటుంది, డేటాలో ఫిల్టర్ పెట్టాను. ఇక్కడ ఐటెం దగ్గరికి వెళ్ళి నాకు కావాల్సిన ఐటెంని ఓన్లీ ఆరెంజ్ టిక్ పెట్టాను, అవి మాత్రం వస్తాయి. ఎవరు కొన్నారు, ఎప్పుడు, ఏ డేట్లు వస్తాయి. ఇలా కాకుండా ఒకటికంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఆరెంజ్ ప్లస్ శానిటైజర్ ఎవరు కొన్నారు, ఈ రెండు కలిపి టిక్ పెట్టాను. ఆ రెండు కొన్న వస్తాయి, శానిటైజర్, ఆరెంజ్, ఇవి కొన్న వాళ్ళు వస్తారు. ఇలా కాకుండా ఇది జస్ట్ ఉన్న ఐటమ్స్లో మనం సెలెక్ట్ చేసుకోవడం. ఇది ఇందులో లాజికల్గా కూడా ఫిల్టర్ పెట్టచ్చు. ఇది చూడండి, ఇక్కడ క్వాంటిటీ ఉంది కదా, నంబర్స్ ఉన్నాయి, నంబర్కి సంబంధించిన ఫిల్టర్, దానికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. నంబర్ ఈక్వల్స్ టు అని ఉంది, ఇక్కడ ఏ నెంబర్లను చూద్దాం. 5 అని ఉంది ఒకటి, దాన్ని ఎంచుకుంటాను నేను. ఇక్కడ నంబర్ ఈక్వల్స్ టు 5 అని. ఇప్పుడు ఓన్లీ 5తో ఈక్వల్గా ఉన్నాయి మాత్రం ఫిల్టర్ అవుతాయి. ఇది లాజికల్గా పనిచేస్తుంది అన్నమాట. అలా కాకుండా డస్ నాట్ ఈక్వల్ ఉంది, డస్ నాట్ ఈక్వల్ టు 5 అన్నాను, అంటే 5 కాకుండా మిగిలినవన్నీ వస్తాయి ఇందులో. అలాగే గ్రేటర్ దాన్ 5 పెట్టచ్చు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, బిట్వీన్ అంటే 5 to 10, అంటే 5 10 మధ్యలో ఉన్న నంబర్స్ మాత్రం వస్తాయి. టాప్ 10 అంటే ఆర్డర్ వైజ్ అనమాట, టాప్ 10 లేవుంటే వస్తుంది. నెక్స్ట్ అబోవ్ అవరేజ్, బిలో అవరేజ్. ఇంకా కస్టమ్ ఫిల్టర్ కూడా ఉంది. కస్టమ్ ఫిల్టర్ అంటే ఈ ఆప్షన్ వస్తుంది, ఇక్కడ మీరు ఏం కావాలంటే పెట్టుకోవచ్చు. రెండు కండిషన్స్ ఇచ్చుకుని ఎండ్ విత్, స్టార్ట్ విత్ అట్లా కూడా పెట్టుకోవచ్చు. కంటెంట్స్ అంటే ఒక నంబర్ మీద వీటి మీద పెట్టాలనుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తాను, ఈ ఫిల్టర్ ఇవన్నీ తీసేస్తున్నాను. క్లియర్ ఫిల్టర్ అంటే ఆ ఫిల్టర్ పోతుంది. ఇక్కడికి వచ్చాను టెక్స్ట్ ఫిల్టర్లో, కంటెంట్స్ అని ఉంచండి. ఇక్కడ కంటెంట్స్లో ఎంఐ అనే అక్షరం ఉన్నాయి, దాన్ని కంటెంట్స్ అని కొట్టుకుంటుంది. ఎంఐ అనే వేట్లో ఎట్లా ఉంటే అవన్నీ వస్తాయి అన్నమాట. డైరీ మిల్క్లో ఉంది, మిల్కీ బార్లో ఉంది, ఇలా ఎంఐఎన్ ఉంది కాబట్టి ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అంటే మిల్క్ అని ఉన్నాయన్నీ తీసుకోవడం కోసం చేసింది అనమాట అది. నెక్స్ట్ ఎండ్ విత్, ఎండ్ విత్ బార్ అని కొడతాం. ఆ బార్ అలా ఉన్నాయని కూడా వచ్చినాయి. నెక్స్ట్ డస్ నాట్ కంటెన్ అంటే అవి లేనివి, మనం ఏవైతే వాడుకోవడమో అవి లేనివన్నీ వస్తాయి. ఇవన్నీ ఒక్కొక్క ఆప్షన్ చూసుకుంటే వెళ్తే మీకు చాలా యూజ్ అవుతాయి, ఇవి అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. నెక్స్ట్ ఈ డేట్ కూడా ఫిల్టర్ డిఫరెంట్గా ఉంటుంది. డేట్కి సంబంధించిన ఆఫర్స్ వస్తుంది, బిఫోర్, ఆఫ్టర్, టుమారో, టుడే, ఎస్టర్డే, నెక్స్ట్ వీక్, ఇట్లాంటి ఫిల్టర్లన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా డేట్స్ మీద ఆపరేషన్స్ చేస్తాయి అన్నమాట. బిఫోర్ 1996 అంటే దానికి ముందే అన్నీ వస్తాయి, ఆఫ్టర్ 2001 అంటే దాని తర్వాత, లేదంటే పర్టికులర్ డేట్ ఇవ్వచ్చు. ఈ డేట్కి ముందు ఉన్నాయంటే అవి వస్తాయి, లేదంటే ఆ డేట్కి తర్వాత ఉన్నాయంటే ఆఫ్టర్ అని కొడితే ఆ డేట్ ఇస్తే ఆ డేట్ తర్వాత ఉన్నాయని వస్తాయి. ఇట్లా డేట్స్ మీద, నంబర్స్ మీద డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి. మల్టిపుల్ ఫిల్టర్స్ కూడా అప్లై చేయొచ్చు. దీనికి ఒక ఇక్కడ డేట్కి ఇచ్చాను కదా, ఇక్కడ నంబర్కి ఇస్తాను కావాలంటే, అట్లా మల్టిపుల్ ఫిల్టర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఫిల్టర్స్. నెక్స్ట్ వీడియోలో అడ్వాన్స్డ్ ఫిల్టర్స్ అని ఉంది ఇక్కడ, దీని గురించి తెలుసుకుందాము. ఇది కొంచెం డెప్త్ ఉంటుంది టాపిక్, ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.